స్కాండల్ సినిమా అవార్డ్స్ 2010. యూ హ్యావ్ అ సూపర్ డూపర్ డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ గారిని మాట్లాడుతున్నారు సార్. సినిమా అవార్డ్స్ గురించి మీ అభిప్రాయం? అవార్డ్స్ అనేవి నిజంగా సినిమా వాళ్ళకి టెక్నీషియన్ కానీ ఆర్టిస్టులు కానీ ఒక బూస్ట్ లాంటిది. అంటే ఒక అవార్డు వస్తే ఒక ఇన్స్పిరేషన్, బాగా చేయాలి, అవార్డు తీసుకోవాలి అనేది ఒక చిన్న కసి ఏర్పడుతుంది. ప్లస్ పక్కవాడికి వచ్చినప్పుడు కూడా మనకి ఒక ఆటోమేటిక్గా ఒక కసి వస్తుంది, కాంపిటీషన్ స్పిరిట్ ఉంటుంది. మనం నెక్స్ట్ ఇయర్ మనం కొట్టాలి, ఒకవేళ రాకపోయినా నెక్స్ట్ ఇయర్ మనం అవార్డు తీసుకోవాలి అని ఒక గోల్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అందుకని అవార్డ్స్ అనేది ఖచ్చితంగా కావాలి, బూస్ట్ లాంటిది కాబట్టి కంపల్సరీగా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ కానీ అవార్డులు కావాలి. సో బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇవాళ ఎవరికి వస్తుంది సార్ మీ అభిప్రాయం? నాకు తెలిసి మరి మగధీర రామ్ చరణ్ ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. అతనికి వస్తే బాగుంటుంది, ప్లస్ కొన్నాడు కాబట్టి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్నాడు కాబట్టి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, ప్లస్ కష్టపడి చేశాడు కాబట్టి అతనికి రావడానికి అవకాశం ఉందేమో అని నా ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.